అవునంటే మీరేమంటారోనండి అయ్యా, కాదంటే మీరేమంటారోనండి అయ్యా, నా పిండా కూడా అంటారయ్యా. ఈ మధ్య నా చేతులు కంటే చెవులకి పనికివైపోయిందండయ్యా, మీ సుత్తి పుణ్యమా అని. ఈ సంభాషణలు స్ఫురణకు రాగానే నాలుగు స్తంభాలట చిత్రంలో సుత్తివేలు గారి అద్భుత హాస్యాభినయం తెలుగు ప్రేక్షకుల కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ చిత్రంలో కురుముద్దాలి లక్ష్మీ నరసింహారావు పేరు కాస్త సుత్తివేలుగా మారి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో స్థిరపడిపోయింది. తనదైన విలక్షణ మేనరిజమ్స్, సంభాషణ చాతుర్యం, సన్నివేశానికి అనుగుణంగా చక్కటి టైమింగ్తో ఆయన పండించిన కామెడీ తెలుగు సినిమాకు కొత్త సొభగులద్దింది. సుత్తివేలు గారి అసలు పేరు కురుముద్దాలి లక్ష్మీ నరసింహారావు. తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. చిన్నతనం నుంచి నాటక రంగం పట్ల మక్కువ పెంచుకున్నారు సుత్తివేలు గారు. పీలకొంతుతూ బక్కపలచగా కనిపించే సుత్తివేలు గారిని నాటకాలకు పనికిరావని కొందరు మిత్రులు నిరుత్సాహపరిచారు. అయినా మక్కువోని ఆత్మవిశ్వాసంతో నటనను వృత్తిగా స్వీకరించారాయన. 7 ఏళ్ల వయసులోనే సొంత ఊరు మచిలీపట్నంలో నాటకమాడి అందరినీ మెప్పించారు. చిన్నప్పుడు సన్నగా ఉండడంతో పురిగింటి జానకాంబ అనే మహిళ ఆయన్ను వేలు అని పిలిచేది. అలా నాలుగు స్తంభాలట చిత్రంలో సుత్తి పాత్రతో జత అయి ఆయన పేరు సుత్తివేలుగా పరిశ్రమలో స్థిరపడిపోయింది. జంధ్యాల గారి దర్శకత్వంలో 1982లో వచ్చిన ముద్దమందారం చిత్రం ద్వారా సుత్తివేలు గారు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో లాడ్జిలో రిసెప్షన్ బాయ్గా నటించి తొలి చిత్రంతోనే చక్కటి గుర్తింపు సంపాదించారు. 80వ దశకంలో సుత్తివేలు గారు పాత్రలేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఆ సమయంలో వచ్చిన అగ్ర హీరోల విజయవంతమైన చిత్రాల్లో సుత్తివేలు గారు విభిన్నమైన పాత్రలన్నీ పోషించారు. శ్రీవారికి ప్రేమలేక, 2006, దేవాలయం, ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం, నవభారతం, దేశంలో దొంగలు పడ్డారు, ఆదిత్య 369, కలెక్టర్ గారి అబ్బాయి, అప్పులప్పారావు, కలికాలం లాంటి చిత్రాల్లో సుత్తివేలు గారికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు అర్జించి పెట్టాయి. జంధ్యాల గారి దర్శకత్వం వహించిన 20 చిత్రాల్లో సుత్తివేలు గారు నటించారు. ఆయన చిత్రాలు రకరకాల పాత్రల్లో చక్కటి హాస్యాన్ని పండించారు. వివాహ భోజనంబు చిత్రంలో హెడ్ కానిస్టేబుల్ నిప్పుం అప్పస్వామి పాత్రలు, శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో అనుమానపు భార్య వేధింపులకు గురయ్యే భర్త పాత్రలు, చంటబ్బాయి చిత్రంలో చిరంజీవి గారి అసిస్టెంట్ గణపతి పాత్రలు, బాబాయ్ అబ్బాయి చిత్రంలో బిబి ప్రసాదరావు లాంటి మరుపురాని పాత్రలెన్నింటినో పోషించారు. సినీ పరిశ్రమలో జంధ్యాల గారు తనకు గురువు లాంటి వారని సుత్తివేలు గారు చాలా సందర్భాల్లో గుర్తుకు తెచ్చుకున్నారు. హాస్యనటుడిగా సుత్తివేలు గారిది ఒక పార్శ్వం అయితే, టి కృష్ణ గారి దర్శకత్వంలో రూపొందిన అభ్యుదయ చిత్రాలు, ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించాయి. టి కృష్ణ గారి దర్శకత్వంలో రూపొందిన దాదాపు అన్ని చిత్రాల్లో సుత్తివేలు గారు కీలక పాత్రలను పోషించారు. వందే మాత్రం చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు లభించింది. ముఖ్యంగా ప్రతిఘటన చిత్రంలో వ్యవస్థపై విరక్త చెంది మానసిక సంఘర్షణలోనయ్యే కానిస్టేబుల్ శ్రీశైలం పాత్రలో సుత్తివేలు గారు అజరామరమైన నటనను ప్రదర్శించారు. మొదట హాస్య పాత్రలను పోషించిన సుత్తివేలు గారు తదనంతరం మధ్యతరగతి సెంటిమెంట్ పాత్రల వైపు దృష్టి సారించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన కలికాలం చిత్రంలో అల్సర్తో బాధపడుతూ కుటుంబ బంధాలకు బందీ అయిన వృద్ధుడుగా ఆయన నటన ప్రేక్షకుల హృదయాలను ద్రవింపచేసింది. కలికాలం చిత్రంలో పాటు మరెన్నో సినిమాల్లో మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబించే పాత్రలను పోషించి ప్రేక్షకాదరణ పొందారు సుత్తివేలు గారు. ఇక ఈ పిల్లకు పెళ్ళవుతుందా చిత్రంలో విలన పాత్రను పోషించిన సుత్తివేలు గారు దీనితో పాటు ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన మనదేశం చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఎమ్మెల్యే పాత్రలో కనిపించారు. భారతనారి చిత్రంలో కూడా ప్రతినాయకుడిగా నటించారు. వీటితో పాటు మల్లాది రామకృష్ణ కథలు, భమిడిపాటి రామగోపాలం కథలు ఆధారంగా రూపొందిన టెలీ సీరియల్స్లోనూ బహుముఖ ప్రజాదరణ పొందిన లేడీ డిటెక్టివ్, ఆనందో బ్రహ్మ ధారావాహికల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు సుత్తివేలు గారు. 3 దశాబ్దాల హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న సుత్తివేలు గారు లక్ష్మీరాజ్యం గారితో పెద్దల కుదిర్చిన వివాహం చేసుకు. ఇక వీరికి 3 అమ్మాయిలు, 1 అబ్బాయి సంతానం. భువనేశ్వరి, శ్రీదేవి, జగన్నాథ, ఫణికుమార్, సత్యవాణి. ఇక ఇప్పుడు మనం సుత్తివేలు గారు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన SVR మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.